ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం నెలకొంది ఇక రానున్న ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ ఎండలు ఉండబోతున్నాయని ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని ఇక ఐదు రోజులు ఎండ తీవ్రత భారీ బాగా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో ఏ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరాలో కనుక వెళ్ళినట్లయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికీ వర్షాలు కురిసే అవకాశం లేదు అని ఎండ తీవ్రత పెరిగిపోతుందని ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని ఇంకా ఐదు రోజుల పాటు అయితే ఎండ తీవ్రత మరీ పెరిగిపోతుంది అని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని ఎండ తీవ్రత వల్ల ముఖ్యంగా పిల్లలు అంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలియచేయడం జరిగింది ఇక వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు అయితే వస్తున్నాయి ముఖ్యంగా పిల్లలు వృద్ధులు దీర్ఘకాల వ్యాధులతో సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటిలో వర్షాలు తగ్గుముఖమైతే పట్టాయని చెప్పుకోవచ్చు ఎండ తీవ్రత మరీ ఎక్కువగా పెరిగిపోయింది ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోను కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అయితే మరీ బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది ఎండ ఇక రానున్న ఐదు రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది అని ప్రజలు ప్రజలు పిల్లలు పిల్లలు వృద్ధులు ఎవరైతే దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు ఉంటారో వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్